మేతి చమన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మేతి చమన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, తరిగిన పాలకూర 1/2 కప్పు, మెంతి కూర 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, టమాటో పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఇక్కడ ఒక టమాటో పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో టమాటో ముక్కలు ఉడికించేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఇది కొంచెం మనకు బేస్ వస్తుంది. ఓకే. సో ముందుగా ఆయిల్, కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా వెన్న కూడా వేస్తున్నాం. సో మసాలా దినుసులు కొంచెం దీంట్లో లైట్గా వస్తాయి. ఓకే. సో ఎందుకంటే మనకు ఆ మేతి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి దీంట్లో. సో మేతితో పాటు కొద్దిగా నేను పాలకూర కూడా యాడ్ చేస్తున్నానండి. అన్ని కొన్ని డిష్లలో అంటే ఒక మేతితో పాటు ఆ పాలక్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అంటే కొద్దిగా మనకు లిటిల్ బిట్ కొద్దిగా గ్రీనిష్ కలర్లో వస్తుంది. సో దానికోసం అది మన చాయిస్, మనకు కావాల్సింది వాడుకోవచ్చు లేకపోతే లేదు. సో దీంట్లో జీలకర్ర, సో షాజీరా కాకుండా ఇక్కడ జీలకర్ర వాడుతున్నామండి. తర్వాత మసాలా దినుసులు, లవంగాలు, చెక్క, యాలకులు కొంచెం ఇలా పెద్ద యాలకులు ఉంటే బాగుంటుంది, నల్ల యాలకులు అంటారు, అలాగే చిన్న బిర్యానీ ఆకుండి. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, బేసిక్గా మేతి ఫ్లేవర్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్నీ ఎక్కువ ఘాట్ అయిపోయినా మనకి అది మసాలాలా అనిపిస్తుంది. మేతి ఫ్లేవర్ తగ్గితే మనకు బాగుంది. సో వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, సో ఘాటు తక్కువగా ఉంటుందండి మనకు గ్రేవీ అనేది కాబట్టి కొంచెం తక్కువగా చూసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో టమాటో పేస్ట్ అలాగే కాజు పేస్ట్ ఈ రెండు మనం రెడీ చేసి పెట్టుకుంటే సో మిగతా ప్రాసెస్ మనకు కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. యా ఆకుకూరే కాబట్టి మనకు కొంచెం మగ్గటం అది ఈజీగానే ఉంటుందండి. సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత మెంతికూర అండి. ఓకే. సో దీంట్లో మన ఇష్టం చిన్న మెంతికూర కానీ పెద్దది కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఈ మెంతి కూర మనం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి, అప్పుడే మనకు ఆ కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, లేకపోతే కొంచెం మనకు చేదు వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు తరిగిన పాలకూర. సో కొద్దిమంది ఏంటంటే ఇలా కాకుండా డైరెక్ట్గా మెంతికూర పాలకూర దాంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసి ఉడికిచ్చేసి పేస్ట్లో కూడా వేసుకుంటారు, అప్పుడు మనకు మొత్తం టోటల్ గ్రీన్ కలర్లో వస్తుందండి. సో టొమాటో పేస్ట్, దీంట్లోనే మనకు డిష్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఆల్రెడీ మనం టమాటా ముక్కలు ఉడికించి చేసాం కదా, సో ఎక్కువ టైం తీసుకోదు. ఓకే. జీడిపప్పు పేస్ట్, అలాగే ఫ్రెష్ క్రీమ్, ఇది కొంచెం మనకు రిచ్ డిష్ ఇది. సో కొంచెం టేస్ట్లు అప్పుడప్పుడు కాస్త ఎంజాయ్ చేయాలంటే వేసుకోక తప్పదు. కొద్దిగా వాటర్ ఇస్తారా? సిమ్లో పెట్టేసి
పన్నీర్ తురుమే తీస్తారా? సో ఇలా తురుమైన వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిమంది ఇలా మెతి చేతితో మెతి వేసి అలా కూడా వేసుకుంటారు. ఇలా అయితే కొంచెం మనకి చూడడానికి అది బాగుంటుంది. సో దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కసూరి మెతి అండి. సో పన్నీర్ మనం తురుము వేసాక మళ్ళీ కొంచెం అది దగ్గరకు వచ్చేస్తుందండి మనకు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. కలర్ అది చాలా బాగా వచ్చింది. ఎస్ అండి. సో పైన కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, కొంచెం కొత్తిమీర అండి. ఓకే, సో వేడివేడిగా మెతి చెమన్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మెతి చెమన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మెతి చెమన్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె పెన్న వేసి మసాలా దినుసులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన పాలకూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి చమన్ రెడీ.